అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం తోకచుక్క తరువాయి భాగం చెప్పుకుందామా మొదటిసారిగా వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మొదలు పెట్టుకుందామా తోకచుక్క ఐదో భాగం సరస్సు తీరాన ఉన్న పొదలమాటున దాగి ఉన్న సమరసేనుడికి సైనికులకు ఇప్పుడు సరస్సులో ఒక మనిషి నిలబడి ఉన్నట్లు స్పష్టంగా కనపడింది అతడు ఒక కుచ్చుల టోపీ ధరించి ఉన్నాడు ఆ టోపీకి ముందు భాగాన నేత్రాల వంటి రెండు గుర్తులున్నాయి వాటిల్లో నుంచి కళ్ళను మిరుమిట్లు కొలిపే కాంతి ఒకటి బయటకు ప్రసరిస్తోంది ఆ సరికి సమరసేనుడి సంశయాలన్నీ తీరిపోయాయి ఈ మనిషి ఏకాక్షి మాంత్రికుడి బద్ధశత్రువైన చతుర్నేత్రుడని అతడు గ్రహించాడు బ్రహ్మాండమైన శరీరము సన్నటి తలాగల వింత జంతువు తనను మింగ చూసినప్పుడు వాడేమాత్రమో భయపడక చతుర్నేత్రుణ్ణే మింగటానికి వచ్చావా అంటూ హోంకరించాడు వింత జంతువు పారిపోయింది వీడు మహాశక్తిమంతుడై ఉండవచ్చు అనుకున్నాడు సమరసేనుడు ఇప్పుడు సరస్సు తీరం నుంచి ఈ భయంకర మాంత్రికుడి కంటబడకుండా తప్పించుకోవటం ఎలా అన్న ఆలోచనలో పడ్డాడు సమరసేనుడు అంతలో ఒక సైనికుడు సేనాని మనలాగా రెండు కన్నులు కాకుండా వీడికి నాలుగు కన్నులున్నట్లుందే అన్నాడు సమరసేనుడు జవాబివ్వబోయేటంతలో మరొక సైనికుడు మొదటివాడికేసి కోపంగా చూస్తూ వాడికి నాలుగు కళ్ళున్నట్లు తెలుస్తూనే ఉంది కదా వాడి పేరే చతుర్నేత్రుడాయే అన్నాడు సమరసేనుడు సైనికుల మాటలు ఒక పక్క వింటూనే ముందు కర్తవ్యం గురించి ఆలోచించసాగాడు కొంచెంసేపు తరువాత అతడు సైనికులకేసి తల తిప్పి ఇప్పటి మన విషమ పరిస్థితి మీరే గ్రహించారో తెలుసుకునేందుకు అడుగుతున్నాను మనం లోకడ చూసిన ఏకాక్షి మాంత్రికుడు ఈ చతుర్నేత్రుడు బద్దవైరులే కదా అన్నాడు ఈ ప్రశ్నకు సైనికులలో ఒకడు తప్ప మిగతా అందరూ అవునంటూ తలలు ఊపారు అనుమానం తీరని సైనికుడు సమరసేనుడితో సేనాని మీరు మరోలా అనుకోకపోతే ఒక చిన్న సంశయం తీర్చుకోవాలని ఉంది అన్నాడు ఏమిటా సంశయం నువ్వే కాదు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ కలిగిన సంశయాల గురించి అడగవచ్చు ఇలాంటి ఆపద సమయంలో ఒక్కడి మాట మీద పోవటం కన్నా అందరం కలిసి ఆలోచించి ఒక నిర్ణయానికి రావటమే శ్రేయస్కరం అన్నాడు సమరసేనుడు సేనాని తమరు ఏకాక్షి మాంత్రికుడికి చతుర్నేత్రుడికి మధ్యగల వైరాన్ని మనకు అనుకూలంగా వినియోగించుకుందామని ఆలోచిస్తున్నారా అలా అయితే నాదొక చిన్న సలహా సింహానికి పెద్ద పులికి శత్రుత్వమే కానీ అవి రెండూ క్రూర మృగాలే అన్న సంగతి మనం మర్చిపోకూడదు కదా అన్నాడు సైనికుడు సైనికుడు అన్న మాటలతో సమరసేనుడు తిరిగి ఆలోచనలో పడ్డాడు అతడు కొంచెం ఆగి సైనికుడితో నీ మాట నిజమే వీళ్ళిద్దరూ మహామంత్రవేత్తలు దుష్టశక్తులనన్నింటినీ తమ అదుపాజ్ఞలలో వాళ్ళు అంటూ ఉండగానే సరస్సులో నుంచి చతుర్నేత్రుడు ఒడ్డుకు వచ్చాడు చతుర్నేత్రుడి నిలువెత్తు భయంకర రూపం చూసి సమరసేనుడు సైనికులు కంపించిపోయారు వాళ్ళు పారిపోదామని ఉన్న చోటు నుంచి కదిలే అంతలో చతుర్నేత్రుడి కంచుకంఠం అరణ్య వృక్షాలలో మారుమ్రోగింది ఓరి పిచ్చివాళ్లారా నాకే కన్నుగప్పుదామని చూస్తున్నారా ఊహ అది మీ వల్ల కాదు ఈ చెట్టు చేమలు కొండలు గుట్టలు ఏవీ నా దృష్టిని ఆటంకపరచలేవు దేనినైనా ఛేదించుకుపోతుంది నా చూపు ఈ ద్వీపంలో ఏ మూల ఏం జరుగుతున్నదో ఏ క్షణంలోనైనా చెప్పగలను ఏయ్ ఉలూక నరవానరా అంటూ కేక వేశాడు ఆ కేకకు నల్లగూబ నరవానరము చెట్ల వెనక నుంచి వేగంగా వచ్చి సమరసేనుడి దారికి అడ్డంగా నిలబడ్డాయి నరవానరం చేతిలో ఒక చెట్టు కొమ్మ పట్టుకుని జుడిపించసాగింది నల్లగూబ గాలిలో ఎగురుతూ కర్ణ కఠోరంగా అరవసాగింది సమరసేనుడికి తానున్న విషమ పరిస్థితి అర్థమైపోయింది తమ చేతనున్న కత్తులు వెల్లంబులు పూచిక పుల్లకైనా కొరగావు అందుచేత సైనికుల భీతిని పోగొట్టేందుకు మనదేవి ఉండగా మనకేం ప్రమాదం కలగదు అన్నింటికి ఆ దేవే శరణ్యం అన్నాడతను సైనికులు నివ్వెరపోతూ నిలబడి ఉన్నారు చతుర్నేత్రుడు మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ వాళ్లను సమీపించి మృదువైన కంఠస్వరంతో ఎవరు మీరు ఈ ద్వీపానికి ఎందుకొచ్చారు అని అడిగాడు ఆ సమయంలో చతుర్నేత్రుడి ముఖాన ఈర్ష్య కానీ కాఠిన్యం కానీ మత్సుకైనా కనిపించలేదు చతుర్నేత్రుడి మాట తీరు చూసి సమరసేనుడికి సైనికులకు ప్రాణం కుదుటపడింది అయితే అతడి ప్రశ్నకు ఎలాంటి జవాబు ఇవ్వటం తమకు క్షేమం అన్న ప్రశ్న ఎదురైంది సమరసేనుడికి నిజం చెప్పటమే మేలని అతడికి తోచింది చతుర్నేత్రుడి నుంచి దాచగలిగింది ఏమీ లేదని తెలుస్తూనే ఉంది కదా మాది కుండలినీ ద్వీపం సముద్రం మీద తుఫానులో చిక్కి ఇక్కడకు చేరాము అన్నాడు సమరసేనుడు చతుర్నేత్రుడు నవ్వి నువ్వు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు కానీ సముద్రయానం ఎందుకు చెయ్యవలసి వచ్చిందో ఆ సంగతి మాత్రం దాచావు అవునా అన్నాడు సమరసేనుడు ఇక అసలు సంగతి దాచి లాభం లేదనుకొని తమ రాజుగారి ధనాగారం వట్టిపోవటంతో దానిని మళ్లీ నింపే ప్రయత్నంలో సైనికులను తీసుకుని బయలుదేరానని చెప్పాడు చతుర్నేత్రుడు చిరునవ్వు నవ్వుతూ అంతా విని ఆహా ధనం కోసం బయలుదేరి దురదృష్టవశాత్తు తుఫానులో చిక్కుకొని ఈ మంత్రాల దీవి చేరావన్న మాట బాగానే ఉంది కానీ ఇక్కడ ఒక మాంత్రికుడున్నాడు అతడికి చెప్పరానంత ధనాశ ధనాశ పరులైన మీ ఇద్దరూ ఏకమైతే బాగుంటుంది కదా అన్నాడు ఏమి అనేందుకు సమరసేనుడికి పాలుపోలేదు అతను అలా తటపటాయిస్తున్నంతలో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించేలా ఒక పెద్ద కంఠస్వరం వినపడింది ఆ స్వరం ఏకాక్షి మాంత్రికుడిది అతడు బిగ్గరగా హే కాలభుజంగా కపాలా రండి వెతకండి అంటున్నాడు ఆ కేకలు విని వణికిపోతున్న సైనికులకు సమరసేనుడు ధైర్యం చెబుతూ భయపడి లాభం లేదు అదుగో ఆ కనపడే పొదల వెనక దాక్కోండి అని హెచ్చరించాడు సైనికులు పొదలకేసి పరిగెత్తారు అంతలో ఏకాక్షి మాంత్రికుడు అక్కడికొచ్చాడు కాలసర్పము మానవ కపాలము అతడి పక్కనే కదులుతున్నాయి చతుర్నేత్రుడి కంటపడగానే అతడు ప్రళయ భయంకరంగా హూంకరించి ఎన్నాళ్ళకెన్నాళ్లకు కనిపించావు అంటూ చర్రున వరనుంచి కత్తిదూశాడు చతుర్నేత్రుడు కన్నార్పకుండా ఏకాక్షి మాంత్రికుడిగేసి చూస్తూ ఉన్న చోటునే నిలబడి ఓహో ఏకాక్షులవారా దయచేయండి దయచెయ్యండి దయచేయండి అన్నాడు వికటంగా నవ్వుతూ ఏకాక్షి మాంత్రికుడు ఏదో అనబోయే అంతలో చతుర్నేత్రుడు పెద్దగా నరవానరా ఉలూకా అని కేక పెట్టాడు ఆ వెంటనే నల్లగూబ నరవానరము అక్కడికి వచ్చాయి వాటిని చూసి ఏకాక్షి మాంత్రికుడు గతుక్కుమన్నాడు ఏకాక్షి భయపడటం గమనించిన చతుర్నేత్రుడు ఉలూకా ఈ దుష్టుడి కుడికంటి రుచిను వెరిగినదే ఇప్పుడు ఎడమకంటిని కూడా పొడిచి రుచి ఎలా ఉన్నదో చూడు అన్నాడు ఆ మరుక్షణం నల్లగూబ ఏకాక్షి మాంత్రికుడికేసి ఎగిరింది ఏకాక్షి కంగారు పడుతూ కపాల కపాల అంటూ అరవసాగాడు ఆ వెంటనే మనిషి కపాలం తన బోసి నోటిని కదిలిస్తూ ముందుకు వచ్చి నల్లకూపపైకి ఉరికింది ఏకాక్షి మాంత్రికుడు ఉత్సాహం పట్టలేక పెద్దగా నవ్వసాగాడు అది చూసి చతుర్నేత్రుడు ఉగ్రుడైపోతూ నరవానరా అంటూ అరిచాడు మరు నిమిషంలోనే నరవానరం ఏకాక్షి మాంత్రికుడికేసి దూకింది ఏకాక్షి కాలభుజంగా అంటూ భీతితో కేక పెట్టాడు వెంటనే కాలసర్పం బుసలు కొడుతూ వచ్చి నరవానరంతో కలయబడింది సమరసేనుడు సైనికులు పొదలచాటున ఉండి ఈ భయంకర పోరాటాన్ని చూడసాగారు ఇది సమానమైన ఉజ్జీలంటే అన్నాడొక సైనికుడు అందువల్లనే మనం మాంత్రికులలో ఏ ఒక్కడి పాలు పడకుండా బ్రతికిపోయాం అన్నాడు సమరసేనుడు ఏకాక్షి మాంత్రికుడి బృచ్చులు చతుర్నేత్రుడి వేగులకు మధ్య గొప్ప యుద్ధం సాగింది నల్లగూబను మానవ కపాలం తన బోసి నోటితో ఒడిసి పట్టుకోబోయింది నరవానరం శరీరాన్ని పెనవేయాలని కాలభుజంగం తీవ్రంగా పెనుగులాడుతుంది దూరంగా నిలబడి ఉన్న చతుర్నేత్రుడు ఏకాక్షి మాంత్రికుడు ఒకళ్ళనొకళ్ళు కోపంగా పళ్ళు కొరుకుతూ చూసుకోసాగారు తమ బంట్ల పోరాటం ఇంతలో తేలేది కాదని ఇద్దరికీ తెలుసు హఠాత్తుగా చతుర్నేత్రుడు నవ్వి తల మీద టోపీ పైకెత్తి పెద్దగా ఓం హీం అన్నాడు అలా అని అనటంతోనే అతడు అదృశ్యమైపోయాడు ఆ వెంటనే నల్లగూబ నరవానరం మాయమయ్యాయి ఏకాక్షి మాంత్రికుడు గంభీరంగా ముఖం పెట్టి ఆవురా ఉర పిరికి పందా అదృశ్యమయ్యావా కానీ ఎంతకాలం ఇలా తప్పించుకు తిరుగుతావో చూస్తాను అంటూ చీత్కరించాడు ఒకటి రెండు క్షణాల పాటు ఏకాక్షి మాంత్రికుడు ఏదో ఆలోచిస్తూ ఊరుకొని సమరసేనుడు సైనికుల కోసం చుట్టూ కలయచూశాడు చాటున దాగి ఉన్న వాళ్ళు అతడి కంటపడలేదు గట్టిగా ఓ మారు పళ్ళు కొరికి చతుర్నేత్రుడి వేగులతో పోరాడి అలసిపోయిన కాలభుజంగాన్ని కపాలాన్ని మెచ్చుకున్నాడు తలతళ మెరుస్తున్న చేతిలో ఉన్న పెద్ద కత్తిని జొలిపిస్తూ చెట్ల కొమ్మలకేసి చూశాడు అతడికి ఇంకా నల్లగూప అంటే భయం పోలేదు అది పూర్వం ఒకసారి అతడి కంటిని తన వాడి ముక్కుతో పొడిచింది దాని అరుపు వింటేనే మాంత్రికుడికి ముచ్చమటలు పోస్తాయి తరువాత ఏకాక్షి మాంత్రికుడు కపాలాన్ని కాలభుజంగాన్ని వెంట పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సమరసేనుడు సైనికులు పొదలచాటు నుంచి బయటకు వచ్చారు సమరసేనుడు తిరిగి సైనికులను వెంట పెట్టుకుని తూర్పు తీరాన ఉన్న తమ ఓడలను చేరేందుకు నాలుగైదు అడుగులు వేసేంతలో భూమి పెద్దగా దద్దరిల్లింది ఆ వెంటనే ఫెళెళమంటూ భయంకరంగా శబ్దమయ్యింది సమరసేనుడు సైనికులు నిర్విణులైపోయారు అంతలో వారికి దాపులనున్న అగ్నిపర్వతం నుంచి పెద్ద పెద్ద జ్వాలలు లేచి నల్లని పొగలతో ఆకాశాన్ని కప్పివేయసాగాయి అందరూ వణికిపోతూ ఆ జ్వాలలకేసి చూడసాగారు విన్నారు కదా తరువాయి భాగం రేపు చెప్పుకుందాం